జ్యోతి నీ ఫ్రెండే కదా. ఫ్రెండ్ అయినంత మాత్రానా ఇలా సేవలు చేయాలా? అదేంటి అలా అంటావు? అసలు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందే నిన్ను కలవడం కోసం. ఆ పెళ్లి జరగదు, జరగనివ్వను. వదిన పక్కన నేనున్నాను, కాని నా పక్కన అమ్ముంది. ఆ సత్య అన్నయ్యకు తను ప్రేమిస్తున్నట్టు చెప్పడం జరిగింది. అన్నయ్య మొహం మీదనే చివాట్లు పెట్టి పంపేయడం జరిగింది. వేడిగా ఉన్నప్పుడు తాగితేనే టేస్ట్ తెలుస్తుంది. తీసుకో బాసు. ప్రేమను ప్రేమించలేని మనిషి అసలు మనిషే కాదు. అని అంటాననుకున్నావా బాసు? ఈ పువ్వు పోతేనే నా దగ్గర ఇంకొకటి ఉంది. వెనకల పూలతోట పెట్టుకొచ్చావా? ముందు బయటికి నడు. వెళ్తానులే బాసు, నాకు సజెషన్ అయితే ఇవ్వు. ఏంటి? నువ్వు నన్ను ప్రేమించాలంటే ఏం చేయాలి? పోనీ ఆంటీ రికమెండేషన్ తీసుకోనా? వేసిన వేషాలు చాలు గాని బయటికెళ్ళు. బస్సు 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 బస్సు, ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? ఇదొక్క హెల్ప్ చెయ్యి. ఏం చేయాలి దీన్ని? నా నుదుటిన బొట్టు పెట్టు, నువ్వు చెప్పిందల్లా వింటాను. ఎందుకంటే అప్పుడు నువ్వు నాకు భర్త అయిపోయినట్టే కదా. ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళి ఇక్కడ నుంచే. అదే కదా బాసు నేను చెప్పేది, బొట్టు పెట్టు వెళ్ళిపోతాను. నిన్ను ఇలా కాదు. నేను ప్రేమ తెచ్చిన గులాబీలు కింద పడేశావు కదూ, నిన్నంత ఈజీగా వదిలిపెట్టను బాసు. నీకోసం ఏం రాలేదు, దేవుడి కోసం వచ్చాను.
అని చెప్తాననుకుంటున్నావా? నీకోసమే వచ్చాను స్వామి. ఊరితో పాటు నీకు కూడా ఈ హరికృష్ణ అంటే చాలా ఇష్టం. నువ్వు చెప్తే కాదరుడు. నన్ను కొంచెం గట్టిగా రికమెండ్ చేయి స్వామి. ప్రేమించి మను, మంచి ప్రియురాలనవుతా. ఇదిగో ఈ తాళి కట్టుమను, తిరుగులేని పెళ్ళాన్నవుతా. పూజారి గారు, ఈ తాళి బాబా పాదల దగ్గర పెట్టి పూజ చేయండి. ఈ తాళే నన్ను హరికృష్ణుని కలపాలి. ఏంటి బాసు, మన ప్రేమ సంగతి పూజారి గారికి తెలిసిపోయిందని కంగారు పడుతున్నావా? అంటే అదే నా ప్రేమ విషయం. బసు 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 బసు, నీ వీక్ పాయింట్ పట్టేశా బసు. నిన్నెలా లైన్లో పెట్టాలో నాకు అర్థమైపోయింది. ఇప్పుడే నిన్ను ప్రేమిస్తున్నానని ఊరంతా అరిచి చెప్పేస్తా, అల్లరైపోతా. అప్పుడు వేరే దారి లేక నువ్వే నా మెల్లో తాళి కట్టేస్తావు. హలో పర్వతాపురం గ్రామ ప్రజలారా, పెద్దలారా, నా పేరు సత్య. నేను చింతామణి కూతుర్ని. నేనొక గొప్ప వ్యక్తిని ప్రేమిస్తున్నాను. ఆ మనిషి ఎవరో మీ అందరికీ బాగా తెలుసు. చాలా మంచివాడు. అంత మంచితనం ఉంటే ఎలా చెప్పండి? ఏ ఆడపిల్లైనా వదులుకుంటుందా? నాలాంటిది అస్సలు వదులుకోదు. అందుకనే ప్రేమించేశా. కానీ ఆ వ్యక్తి నా ప్రేమని ఒప్పుకోవటం లేదు. బట్ ఊరు చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. కాబట్టి మీరందరూ కలిసి మా ఇద్దరి పెళ్లి చెయ్యాలి. ఆ వ్యక్తి ఎవరో చెప్పేస్తున్నా 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 పర్వతనేని. పేరు చెప్పని బాసు, లేకపోతే నన్ను తిట్టుకుంటారు. అనవసరంగా నన్ను అల్లరి చేయకు. నువ్వు నేను అల్లరైతేనే తప్ప మన పెళ్లి జరగదు. అల్లరైతే నీకే నష్టం. న్యాయం చేయడానికి నువ్వున్నావుగా. అసలు ఆడపిల్లవేనా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? అయ్యో భలేదానివే, నేను చేసింది నాకెందుకు తెలీదు. పొద్దునే టిఫిన్ చేశాను, నాకు తెలిసే చేశాను. ఇప్పుడు బుక్స్ చదువుతున్నాను, అది కూడా నాకు. ఆపు, నేను అడిగేది మా అన్నయ్య గురించి. ఏమైంది? నువ్వు మా అన్నయ్యకి ఐ లవ్ యూ చెప్పావా? అవును చెప్పాను. నీకేమైనా పిచ్చా? మా అన్నయ్యకి ఎందుకు చెప్పావు నాకు తెలియకుండా? ఇది మరీ బాగుంది. ప్రేమించింది మీ అన్నయ్యనైతే వచ్చి నీకు ప్రపోజ్ చేయమంటావా? నువ్వేది సీరియస్ గా తీసుకోవా? అసలు మా అన్నయ్య అంటే ఏమనుకున్నావు? అందరిలాంటి మగాడే అనుకున్నావా? వెళ్ళి మనసులో మాట చెప్పగానే ఎగిరి గెంతేయడానికి. అసలు నేను చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి? అంత తప్పు నేనేం చేశాను?
ప్రేమించిన విషయం చెప్తేనే కదా మీ అన్నయ్యకి తెలిసేది. అందుకని వెళ్ళి చెప్పేస్తావా? దానికి సమయం సందర్భం ఉండక్కర్లేదా? ఇప్పుడు చూడు ఏమైందో, నా ప్లాన్ అంతా నాశనం చేసేస్తున్నావు. అర్చన, ఎందుకు అనవసరంగా బీపీ పెంచేసుకుంటున్నావు? జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడేం చేయాలో అది మాత్రం చెప్పు. ఈసారి నువ్వు చెప్పినట్టే చేస్తాను. నిజంగా చేస్తావా? నువ్వు అడగటమే ఆలస్యం. మా అన్నయ్య ఒప్పుకోవాలంటే మనస్ఫూర్తిగా ప్రేమిస్తేనో ప్రేమిస్తున్నానని చెప్తేనో సరిపోదు. అయితే ఓ పాట రాయమంటావా? ఇవే ఇవే తగ్గించు. సారీ అర్చన. మా అన్నయ్య నీ లవ్ ని యాక్సెప్ట్ చేయాలంటే మా అన్నయ్యని నువ్వు చచ్చేంతలా ప్రేమిస్తున్నావని తెలియాలి. నిజం అర్చన, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తెలియాల్సింది నాకు కాదు, మా అన్నయ్యకి. ఎలా చెప్పాలో చెప్పు, వెళ్ళి చెప్తాను. చెప్పకూడదు, చేసి చూపించాలి. అంటే? మా అన్నయ్య కాదంటే నువ్వు బ్రతకలేవని నిరూపించాలి. చేసేద్దాం, అదెంత పని? ఏం చేద్దాం చెప్పు. ఏంటర్చన ఇది, హనీ బాటలా? కాదు, పాయిజన్. అమ్మో, పాయిజనా? నాకు పాయిజన్ అంటే భయం. నీకు మా అన్నయ్య కావాలా వద్దా? కావాలి కావాలి కావాలి. అయితే నువ్వు దీన్ని తాగాలి. మా అన్నయ్య కోసం నువ్వు చావుని కూడా లెక్క చేయవని అన్నయ్యకి తెలియాలి. ఏం మాట్లాడవేంటి అంటే? మరీ విషం తాగటం అంటే చచ్చిపోతానేమో అర్చన. ఒక్క మూత తాగినంత మాత్రాన ప్రాణాలేమీ పోవు. అయినా నేను పక్కనే ఉంటాను కదా, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి బతికించుకునే బాధ్యత నాది. రిస్క్ చేస్తేనే మా అన్నయ్య నీకు సొంతమవుతాడు. వినటానికి బానే ఉంది కానీ. ఇంకా కానీలు కూనీలు ఏమీ లేవు. మా అన్నయ్య కావాలనుకుంటే ఈ విషయం తాగు, లేదంటే వదిలే. సరే అర్చన, ఏదైతే అదే అయింది. యదో ప్రాణాలు ఎప్పుడైనా పోయేవే. అదేదో మీ అన్నయ్య అకౌంట్లోనే వేద్దాం. అది అది సత్యం అంటే ఇప్పుడు నచ్చావు. తీసుకో పద. ప్రాణానికేం ప్రమాదం లేదుగా. నాది పూచి పద. ఆ ఎమ్మెల్యే మెజారిటీతో గెలవడానికి కారణం మన ఊరే. అవును హరిబాబు, మీ మాట మీరకుండా ఊరు ఊరంతా అతనికే ఓట్లేసేసాం. ఇప్పుడు మనతో మాట మాత్రమైనా చెప్పకుండా పార్టీ మారడం ఏం బాగోలేదు. అవసరం తీరిపోయిందనుకుంటున్నాడు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి మాత్రం మనం సపోర్ట్ చేయకూడదు. ఇదంతా ఎందుకు బాబు? మీరే నిలబడండి. నేనా? మీరు బరిలోకి దిగితే పార్టీ మీకు టిక్కెట్ ఇవ్వడం ఖాయం. మన ఊరే కాదు, చుట్టుపక్కల ఊర్లన్నీ మనకే సపోర్ట్ చేస్తాయి. హాయ్ బాస్. మళ్ళీ కలుస్తాం బాబు. వస్తాం బాబు. అలాగే. నేను ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను, ఏం కావాలి నీకు? నువ్వే ఆడపిల్లల మాట్లాడు. ఆడపిల్లలు కాబట్టే అడుగుతున్నాను, ప్రాధాన్యపడుతున్నారు. చీకొట్టినా చుట్టూ తిరుగుతున్నాను. అదే మగాణ్ణయ్యుంటే బలవంతంగానైనా సరే తాళి కట్టేసేదాన్ని. మ
మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఛీ, పెళ్లి చేసుకుంటావా లేదా? చంపేస్తాను. ఆ అవసరం నీకు లేదు. ఇదిగో ఇటు చూడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే ఈ విషం తాగి చచ్చిపోతాను. అలా బెదిరించమని మీ అమ్మ చెప్పి పంపించిందా? చేసుకుంటావా లేదా? నువ్వు చస్తే మీ అమ్మ ఏడుస్తుంది. అంటే నీకేం బాధ లేదా? లేదు. అయిందా? ఇక బయలుదేరు. నీ కళ్ళ ముందే చస్తాను. నా శవం ఇక్కడి నుంచి వెళ్తుంది. నీ కర్మ. ఏమైందనయ్య? ఏదో విషం తాగుతానని బెదిరిస్తుంది. నటించింది చాలు, ఇక ఇంటికెళ్ళమని చెప్పమ్మా. ఇది నిజంగానే విషం అన్నయ్యా? ఏంటమ్మ నువ్వు అనేది? అవునన్నయ్యా, ఇది నిజంగా విషమే. రానయ్యా, సత్య, 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 నువ్వు లేనప్పుడు నాకు అక్కర్లేదు. అబద్ధం అనుకుంటున్నావు కదా, చచ్చాకైనా నువ్వు నమ్ముతావు. అన్నయ్య, త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్దాం అన్నయ్య. అలాగే అమ్మా. తాకొద్దు, ఆలస్యం అయిపోతుంది. అలా హాస్పిటల్ కి తీసుకెళ్దాం. పదన్నయ్య ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నావు? మా సత్య విషం తాగింది. పిచ్చిది, మా అన్నయ్య తన ప్రేమని కాదనేసరికి ఆ బాధ తట్టుకోలేక చావు కూడా సిద్ధపడింది. ఇంకా చూస్తావేంటి? వెళ్ళు. అన్నయ్య, ఏంటిదంతా? తను బ్రతకాలి. ఏదో అల్లరి పిల్ల అనుకున్నానే గాని ఇంత పని చేస్తుందనుకోలేదు. పెద్ద మొండి ఘటనలా ఉంది. ఇప్పటికే ఉన్న టెన్షన్స్తో చచ్చిపోతున్నాను. మళ్ళీ ఇదో తలపోటు.
అయినా ప్రేమించట్లేదు అన్నంత మాత్రాన ప్రాణం మీదికి తెచ్చుకుంటారా? వెళ్ళు, ఈ అమ్మాయికి ఏమీ కాకూడదు. అలాగే అన్నయ్య, తీసుకుపోదండి. బాధపడకన్నయ్యా, సత్యకేమీ కాదు. అయినా సత్య నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే నువ్వు సరే అని ఉండాల్సిందన్నయ్య. అంటే ఇంత అనర్థం జరుగుండేది కాదు కదా అని. మరిప్పుడు సత్యకేమైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళమ్మ చింతామణి ఊరుకుంటుందా? దానికేదైనా జరిగితే మిమ్మల్ని ఎవ్వరిని క్షమించను. సత్య రా హరికృష్ణ,